వెల్కమ్ టు TS24 న్యూస్. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయని నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్తాన్ ఆఫ్ఘాన్ పాక్ ప్రాంతానికి చెందిన ముష్కర్లు ఈ దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు నిఘా సంస్థలకు వచ్చిన అలర్ట్లో ఉన్నట్లు సమాచారం. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముష్కరులు డ్రోన్లను ఉపయోగించి కూడా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెంట్ షార్ట్స్, జైషే మహమ్మద్, హిబ్బల్ ముజాయిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు దాడులకు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఢిల్లీతో పాటు పంజాబ్, ఇతర నగరాల్లోనూ ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన ఖలిస్తానీ ముఠాలు తమ బృందాలను పంజాబ్కు సమీపంగా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని సభపై ఈ ఉగ్ర ముఠా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదులకు కోసం జల్లెడ పడుతున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.